యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరో ఎవరో ఎవరు కన్నారు అనే చక్కని సినిమా పాటకి పాటలుగా స్వరం పాడుకుంటున్నాం. ఈ పాట 1962 సంవత్సరంలో వచ్చినటువంటి ఆత్మబంధు చిత్రంలోనిది. రచయిత సముద్రాల సీనియర్ గారు, సంగీతం సమకూర్చినటువంటి వారు కేవి మహాదేవన్ గారు, గాయని గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, బృందం. రాగం మధ్యమావతి రాగం, మధ్యమావతి రాగం జన్య రాగం. ఇది 22వ జనక రాగం, కరహర ప్రియ రాగం నుంచి పుట్టినది. దీని మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలో సరిమ పనిస సాని ప మరిస. ఆరోహణలో గా ద అని రెండు స్వరాలు తీసాం, అవరోహణలో దా గా అని రెండు స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ రెండు స్వరాలు తీస్తే 7 స్వరాల్లో 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు అంటే ఔడవ రాగం. ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. సో ఇది ఔడవ ఔడవ రాగం లేదా శుద్ధ ఔడవ రాగం అంటారు. అదే మన మధ్యమావతి రాగం. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జము, రీటు చతుశ్రు త్రిశమము, మావం శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా 3 అన్య స్వరాలను తీసుకున్నారు. ఘాటు గాత్రి, ఘాటు అంటే సాధారణ గాంధారము, గాత్రి అంటే అంతర్గాంధారము. అలాగే ధాటు అంటే చతుశ్రు దైవతాన్ని అందం కోసం ప్రయోగించారన్నమాట. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళం. గతి నడక చతురస్ర గతి, ఒక్కొక్క క్రియకు 4 స్వరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. ఎట్లాగంటే కీట తక్క అని. శృతి నేను 5.5 శృతులు పాడుతున్నాను. ఈ ఒరిజినల్ సాంగ్ కూడా 5.5 శృతులను రికార్డ్ చేశారు. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పారంటే మనం ఈ శృతిని 5.5 శృతిని చూడండి. ఈ మిడిల్ పిచ్ కదా ఇది, ఇదిలో పిచ్ ఇది మిడిల్ పిచ్. మిడిల్ పిచ్లో 2 బ్లాక్ ఇస్ బిగినింగ్కి వైట్ కి ఉంది కదా, ఇది మన సా అవుతుంది, వాళ్ళు సి అవుతుంది. చూడండి, సి సి షార్ బి డి షార్ ఈ ఎఫ్ ఎఫ్ షార్ జి జి షార్ జి షార్ప్ అంటే 5.5. మనం పల్లవికి పాటలాగా స్వరం పాడుకోబోయే ముందు మధ్యమావతి రాగం యొక్క మూర్ఛన్న ఒకసారి మనం పాడుకుందాం. సరి మ పని సా సా ని ప మ రి సా, సరి మ పని సా సా ని ప మ రి సా. మిడిల్ పిచ్ మొత్తం సరిగమ ప పని సారీ సరిమ పని సా అంతా మొత్తం వాడారు. లో పిచ్లో సని ప అంటే నిషాదము పంచము వాడారు మనం. సని పని సా పల్లవి తాళం 2 అక్షరముల జాగా విడిచి ధృతకాలంలో పాట ప్రారంభమవుతుంది. తక అని విడిచి పాట ప్రారంభించాలి. కొంచెం హమ్మింగ్ ఉంది ఫస్ట్న, అది పాడి మనం దీనికి పాడు, దాన్ని కూడా స్వరం పాడు. ఎవరో ఏవూరో పని సా పని రీ మాని సరి ని సా పని రీ మాని సరి ని సా సారి మరి మమ మరి రిమ మరి సారి ని సారి మరి మమ మరి రిమ మరి సారి ని నిని పాప సాగ్రి మాని సరి ని సా పాప సారి మాని సరి ని సా. ఫస్ట్ చరణం పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. తాళం అంటూ ఏముండదు కానీ ఒక రకమైనటువంటి నడక గతి ఉంటుంది. చెప్పినట్టు వినియేను సేవలు చేసేను పసిపిల్లలకు అల్లారు పాట పాడేను నిస్సస నిస్సస రీ సరి
पनी री 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 गा सा सा री सा 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 री गा 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 री गा गा री 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 सा गा 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 दसा मा 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 पा मा गा गा सा री गा सा ससनी दा पा पापा सारी मानी सरी सनी सा सा सारी मरी ममा मरी री ममारी सारी नी 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 पापा सारी मानी सरी री नी सा सा లాస్ట్ చరణంలో పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. తాళం ఏమి ఉండదు కానీ నడక ఉంటుంది, ఒక విధమైనటువంటి నడక గతి భావానికి ప్రాధాన్యత. మమకారము నామది పెరిగేను సస సా సాసని నిసదా పరీరి సరి రి రీరి రీ రీ రి 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 మమ రీరి పనిస సగమ గమ గమ ప ప ప గగ 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 గ రి 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 సా सरी री सा सगा गगा गमनी सानी सा प प प म मारी सनी निनी दा पा पापा सारी मानी सरी सनी सा सा सारी मरी मम मरी री ममारी सारी नी 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 पापा सारी मानी सरी री नी सा सा पनीरी सरी नी समा मा मारी मा सा मामा पारी पापा पारी पापा नी मानी नी नी मानी नी सा पा सा सा थैंक यू अंडी. చాలా సంతోషం, ప్రయత్నం చేశాను. ఏమైనా దోషాలు లోటుపాటు ఉండొచ్చు, మన్నించగలరు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు నిరీక్షించండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే మీ వాచస్పతి.